Hello friends, welcome back to our channel. పేదలకు ఇస్తున్న ఉచిత రేషన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంపిణీ చేయడానికి ప్రభుత్వం వద్ద చాలా పరిమితమైన ఆహార ధాన్యాలు మిగిలి ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర చాలా పరిమితమైన ఆహార ధాన్యాల స్టాక్ మిగిలి ఉంది. అందుకే ఉచిత రేషన్ పథకాన్ని ఆపేయాలని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బహిరంగ మార్కెట్లో అధిక ద్రవ్యోల్బణం కారణంగా తన దగ్గర ఉన్న ఆహార ధాన్యాల స్టాక్ను బహిరంగ మార్కెట్లోకి విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బహిరంగ మార్కెట్లో గోధుమ ధర 13% పైగా పెరిగింది. 2 నెలల క్రితం ఢిల్లీలో గోధుమ ధర క్వింటాల్కు దాదాపు 2,560 రూపాయలు, ఇప్పుడు ధర 2,900 రూపాయలకు పైనే ఉంది. ఈ అధిక గోధుమ ద్రవ్యోల్బణం గోధుమ పిండి ధరలను కూడా పెరిగేలా చేసింది. గోధుమ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి అనేక చర్యలు చేపట్టబోతుందని ప్రభుత్వం తన స్టాక్ నుండి 20 నుంచి 30 లక్షల టన్నుల గోధుమలను బహిరంగ మార్కెట్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే ప్రభుత్వ గోదాముల్లో నిల్వలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వ బహిరంగ మార్కెట్లో విక్రయిస్తే దాన్ని స్టాక్ మరింత క్షీణిస్తుంది. నవంబర్ 1వ తేదీ ప్రభుత్వ గోదాముల్లో మొత్తం గోధుమ నిల్వ 210 లక్షల టన్నులు. గత ఏడాదితో పోలిస్తే ఇది 50% తక్కువ. 14 ఏళ్లలో నవంబర్ ప్రారంభంలో ఇదే అత్యల్ప స్టాక్. గోధుమల ద్రవ్యోల్బణం మరియు సరఫరాకు సంబంధించిన ఈ గణాంకాలు ప్రభుత్వం ఉచిత రేషన్ పంపిణీకి చాలా పెద్ద అడ్డంకిగా మారాయి. బియ్యం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ప్రభుత్వ గోదాముల్లో బియ్యం స్టాక్ కూడా 4 సంవత్సరాల కనిష్టంగా ఉంది. గత కొద్ది రోజులుగా ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోళ్లను పెంచింది. అయితే ప్రభుత్వం ఉచిత రేషన్ పథకానికి బియ్యం సరఫరాను పెంచే పరిస్థితి కనిపించడం లేదు. గుజరాత్, హిమాచల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ నెల వరకు ప్రభుత్వం ఉచిత రేషన్ పథకాన్ని కొనసాగించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించేందుకు రెడీ అవుతోంది. అన్నదాతలకు పీఎం కిసాన్ స్కీమ్ కింద మరో విడత డబ్బులను విడుదల చేయడానికి రెడీ అవుతోంది. పీఎం కిసాన్ 13వ విడత డబ్బులను అందించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ స్కీమ్ కింద లబ్ధి పొందనున్న రైతులకు త్వరలోనే 13వ విడత డబ్బులు బ్యాంక్ అకౌంట్లోకి వచ్చే అవకాశం ఉంది. డిసెంబర్ నుంచి మార్చి కాలానికి సంబంధించి 2000 వరకు అన్నదాతలకు లభించాల్సి ఉంది. ఈ డబ్బులు త్వరలోనే బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి. మోదీ సర్కార్ ఇప్పటి వరకు రైతులకు 12 విడతల డబ్బులను బ్యాంకు ఖాతాలో జమ చేసింది. అంటే ఒక్కో రైతుకు ఇప్పటికే 24,000 అందాయని చెప్పుకోవచ్చు. కొత్త ఏడాదిలో మరో 2,000 బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.